माता सेवालाल मंदिर वेंकटापूर निर्मितुकोनी 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో మనందర్నీ ఆహ్వానించి ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమానికి మనందర్నీ ఆహ్వానించి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆలయ కమిటీ ధర్మకర్త ఆలయ కమిటీ అధ్యక్షుడు సోదరులు శ్రీ బద్దనాయ గారికి పూజలు గౌరవనీయులు పౌరాదేవి పీఠాధిపతి రామరావు మహారాజ్ గారి యొక్క వారసులు శ్రీ బాబురావు బాబుసింగ్ మహారాజ్ గారికి గౌరవనీయులు శ్రీ బిత్తి సింగ్ బిత్తు మహారాజ్ గారికి దేవరాజ్ మహారాజ్ గారికి సోదరులు బాబు సింగ్ గారికి అదే విధంగా వేదిక మీద ఆశీర్వదించినటువంటి స్థానిక జెడ్పిటిసి శంకర్ నాయక్ గారికి సొసైటీ బోర్డు అధ్యక్షులు సంగ్రామ్ నాయక్ గారికి वर्णी जेडपीटीसी हरदास गारिकी प्रतिभा आस्पत्रि एमडी श्री मोतीलाल जावेद गारिकी आदिलाबाद की विचेसिनटुवंटि सोदरुलु वसंत गारिकी कर्नाटक वच्चिनटुवंटि जगन्नाथ नायक गारिकी मन सोदरुलु माजी एंपीपी वर्णी बज्जनाय गारिकी మా చిన్ననాటి స్నేహితులైనటువంటి అంకోల్ గోపేనాయ్ గారికి గాజరామ్ గారికి భరత్నాయ్ గారికి బాబు సింగ్ గారికి తుకారాం గారికి బాలయ్య గారికి సోదరులు అంజరెడ్డి గారికి రామచంద్ర నాయక్ గారికి ఇప్పుడే వచ్చినటువంటి రామసింగ్ డాక్టర్ మన రామ్ సింగ్ నాయక్ గారికి ఈ కూర్చున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ముందున్నటువంటి మా సోదరులకు సోదరులకు పెద్దలకు సేవాలాల్ దీక్షాపరులకు ప్రతి ఒక్కరికి రామ్ రామ్ జై సేవాలాల్ జర గంట ఆపమనండి కొద్దిసేపు చాలా విషయాలు బద్దనే గారు చక్కగా వివరించారు ఎప్పుడు మందిరంలో ఏ సంవత్సరం ఏ తారీఖున జెండా వాత్యాము ఏ తారీఖున ఈ ఆలయాన్ని మంజూరు చేసుకున్నాం ఏ తారీఖున ఆలయాన్ని ప్రారంభం చేసుకున్నామని వారన్నీ వివరించారు వాస్తవంగా చాలామంది చిన్న వయసు ఉన్న వారికి తెలియకపోవచ్చు కానీ మా తోటి ఉన్నటువంటి మా వయసు ఉన్నటువంటి వారందరికీ తెలుసు మన జిల్లాలోనే కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలోనే సేవలాల్ మందిర్ జగదమ్మ మాత మందిర్ మొట్టమొదట కట్టినటువంటి మందిరము మన వెంకటాపూర్ మందిరం అంతవరకు ఎక్కడ కట్టలేదు సరే దాని తదుపరి జిల్లాలో ప్రతి తాండాలో చిన్నగానో పెద్దగానో వారికి తోచిన విధంగా కొన్ని వందలాది మందిరాలు సేవాలాల్ మందిరాలు కట్టుకున్నారు సేవలాల్ మందిరాలు కట్టుకోవడానికి కారణం సేవలాల్ యొక్క చరిత్ర చాలా మందికి తెలుసు మీకు ఊరికనే మందిరాలు జగదమ్మ మాత మందిరం కట్టుకున్నాం
వెంకటేశ్వర స్వామి మందిరం కట్టుకుంటున్నాం, ఆంజనేయ స్వామి మందిరం కట్టుకుంటున్నాం, రామాలయాలు కట్టుకుంటున్నాం. అంటే వారు మన ఆపద సమయంలో ఈ సమాజాన్ని కష్టాల నుంచి సుఖంలోకి మార్చే శక్తి మన దగ్గర ఎవరి దగ్గర లేదు. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, మన బాధ తీరాలన్నా, మన కుటుంబాలు బాగుండాలన్నా, మనమందరం సంతోషంగా ఉండాలన్నా, ఆ సంతోషకరంగా ఉండేటువంటి మనకు ప్రసాదం ఇచ్చేటువంటి శక్తి ఆ భగవంతునికే ఉంటుంది. అలాంటి భగవంతుల్లో మానవ రూపంలో జన్మించినటువంటి వ్యక్తి సేవలాల్ మహారాజ్ గారు. అందుకే నేను వారిని నేను చాలా రోజుల క్రితం 2002 అనంతపూర్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు నాకు ఆనాడు వాళ్ళ ఊరికి అనంతపూర్ జిల్లా ఏదో ఊరు ఉంది, ఆ ఊరికి వారి సేవలాల్ మహారాజ్ గారి యొక్క సంబంధికులు గ్రామస్తులు ఎవరు ఉంటారని చెప్పారు. అక్కడ గుడి ఉంది, రోడ్డు కావాలంటే ఆనాడే వెంటనే హైదరాబాద్కి వచ్చి అది సేవలాల్ గారి మహారాజ్ మీద నమ్మకంతో 1 కోటి రూపాయలు మంజూరు చేశాను ఆ రోజులోనే. అంటే ఆ విధంగా నాకు సేవలాల్ మహారాజ్ గారితో ఉన్నటువంటి యొక్క భక్తి శ్రద్ధ అట్లా మొదలైంది. చిత్రరామరావు మహారాజ్ గారికి తెలుసు, వరకు సాక్షాత్ మన కళ్ళారా చూశాం. సేవలాల్ మహారాజ్ గారిని చూడలే కానీ రామరావు మహారాజ్ గారు అందరం చూశాం. మొన్నటి వరకు ఈ స్థానంలో ప్రతి వార్షికోత్సవానికి బద్దనాయక్ గారి ఆహ్వానం మేరకు 4 రోజులు వచ్చి ఇక్కడ మనందరికీ ఆశీర్వాదాలు ఇచ్చేవారు. ఈ స్థానంలో ఇప్పుడు బాబు సింగ్ మహారాజ్ గారు కూర్చున్న స్థానంలోనే రామరావు మహారాజ్ గారు కూర్చుండేవారు. ప్రతిసారి సోదరు చెప్పినట్టుగా ఒక 2 సార్లు 3 సార్లు మినాయిస్తే ప్రతి సంవత్సరం ఈ 19 ఏళ్ళ నుంచి నేను వచ్చి మీ అందరితో ఈ యొక్క దర్శనాన్ని పాల్పంచుకుంటా ఉన్నాను. చాలా సంతోషంగా ఈరోజు కూడా కామరెడ్డి ఒక మీటింగ్ ఉన్నప్పటికీ ఈ దర్శనం చేసుకొని మీతో 4 ముచ్చట్లు మాట్లాడిపోదామని రామరావు మహారాజు గారి యొక్క వారసులైనటువంటి బాబు సింగ్ మహారాజ్ గారు కూడా వచ్చారు. మన బాబు సింగ్ మహారాజ్ గారిని రామరావు మహారాజ్ గారి యొక్క ఆకారంలో మనం చూసుకోవాల్సి వస్తుంది, వారి రూపంలో మనం చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పుట్టినవాడు గిట్టక తప్పది. కృష్ణ మా భగవానుడు కూడా, మా కృష్ణ భగవాను చూడలేదు కానీ ఆయన కూడా 1000 ఏళ్ళు బతకలే, 120 ఏళ్ళే బతికాడు కృష్ణ భగవానుడు. అంటే మనిషికి నరుడికి ఆయుష్ అనేది ఉంది. అలాంటి యొక్క వ్యక్తి రామరావు మహారాజ్ గారు మన మధ్యలో లేకపోయినా వారి జ్ఞాపకాలు, వారి కదలికలు మన ముందున్నాయి. వారి వారసులుగా బాబు సింగ్ మహారాజ్ గారిని కూడా మనం అదే గౌరవంతో మనం కూడా ఈరోజు ఆహ్వానించుకొని ఇక్కడ కూర్చోబెట్టుకున్నాం. వారితో పాటు మిత్తు మహారాజ్ గారు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఓ భక్తి సత్వంతో జరుపుకునే కార్యక్రమాలు. ముందు చాలా మంది ఆడబిడ్డలు ఉన్నారు. రామరాజు మహారాజు ఇక్కడ కూర్చున్నప్పుడు బద్దనాయక్ మేమందరం ఇక్కడ ఈ వేదిక పైన కూర్చున్నప్పుడు రెడ్డి సార్ ఆప్ ఈ ఏరియాకి వస్తే ఆప్ క్యా కర్నే వాలే హే, హమారే గిర్జన్ భాయోకి వస్తే ఆప్ క్యా కర్నే వాలే హే, హమారే గిర్జన్ భాయోకు జో ఆప్సే మదద్ హో సక్తా హే బరాబర్ కర్నా చాయే, ఆప్ కర్ రహే హే ఫిర్ భీ ఔర్ జ్యాదా కర్నా చాయే అని నేను పౌరవైన చెప్పాడు. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా చెప్పాడు నాకు, అది ఇప్పుడు నాకు జ్ఞాపకం ఉంటుంది. ఆ విధంగానే
మన దగ్గర ఉన్నటువంటి తాండాలల్లో వారి ఆశీర్వాదం మేరకు మన అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. చీకగా చేసుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి, చేసుకుంటాం.